హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు సుమా సింపుల్ వ్లాగ్స్. సో ఈరోజు మీకు వీడియో చూడగానే అర్థమైపోయింది కదా, డే 2 బ్రేక్ఫాస్ట్ అండి. ఆల్రెడీ డే 1ది షేర్ చేసుకున్నాను, ఒక రోజు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు వెయిట్ లాస్ కానీ. ఇది వచ్చేసి సెకండ్ డేకి బ్రేక్ఫాస్ట్. సో 7 రెసిపీస్ చేస్తానండి ఓట్స్ తోటి మీకు, తర్వాతకి నెక్స్ట్ కూడా షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 కప్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి, మీ ఇష్టం. అది 2 కప్స్కి ఈజీ, 1 కప్కి అట్టు కదా, కొంచెం అందం వేసుకుంటాం కాబట్టి 6 వస్తాయి అండి. 2 కప్కి 12 వరకు వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకుంటున్నాను. మీరు గుండ్లైనా పర్లేదు, నార్మల్గా అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెము మెంతులు, ఒక 10 to 15 వరకు మెంతులు వేసుకొని. ఓట్స్ కదా, మనకు అందులో మంచి ఫైబర్ కాబట్టి వైట్ కలర్ అంటే మిల్క్ లాగా వస్తాయండి. ఎక్కువ వాష్ చేయకండి, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. 1 టైం జస్ట్ అలా ఏంది టచ్అప్ ఇచ్చినట్టు 1 టైం అలా జస్ట్ అలా వాష్ చేసి వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 అవర్స్ ఉంచాలండి. సో 3 అవర్స్ అయితే ఈజీగా కొంచెం ఏంటంటే నానిపోతాయి, మెత్తగా అవుతాయి ఇంకా. సో నేను 3 అవర్స్ ఉంచేసాను. ఓవర్ నైట్ అవసరం లేదండి, ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. ఇది పులవాల్సిన అవసరం ఏం లేదు ఇది. సో జస్ట్ 3 అవర్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇది ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాతకి చక్కగా సోక్ అయిందండి. మనం చేతితో ఇలా చేస్తే మెత్తగా అయిపోతుంది, ఇలా కావాలి. ఓట్స్ ఆబ్వియస్లీ తొందరగా మెత్తగా అయిపోతాయి. నెక్స్ట్ నేను మిక్సీకి వేసుకుంటున్నాను. మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వేసుకోండి. జస్ట్ 1 టైం గ్రైండ్కే ఈజీగా అయిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ బాగా నానిపోయాయి కాబట్టి. సో ఈ కన్సిస్టెన్సీ చేసుకోండి, ఓకేనా? సో 1 టేబుల్ మినప్పప్పు, కొంచెం 10 to 15 వరకు మెంతులు సరిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకొని వెంటనే అయినా వేసుకోవచ్చండి అట్టు. బట్ నేను వచ్చేసి ఒక 1 అవర్ అలా పక్కకు పెట్టేశాను. సాల్ట్ వేసి 1 అవర్ పక్కకు పెట్టామనుకోండి, ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్. ఇన్స్టాంట్ కాబట్టి మీరు ఇలా మిక్సీ పట్టగానే డైరెక్ట్గా వేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక 1 అవర్ అలా వేసాను, పక్కకు పెట్టాను అనుకోండి, ఇంకా టేస్ట్ ఇంకోలా ఉంటుంది అన్నట్టు. సో సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. బేకింగ్ సోడా, బేకింగ్ వంట సోడా అలాంటివి ఏం అవసరం లేదండి, ఏం వేయొద్దు కూడా, అవసరం లేదా. మళ్ళీ డైట్ అంటే వెయిట్ లాస్ కోసం తీసుకున్నప్పుడు అన్నీ కరెక్ట్ హెల్తీగానే తీసుకోవాలి, మళ్ళీ బేకింగ్ సోడా ఇలాంటివి వేసుకుని లాభం ఉండదు. సో నేను వచ్చేసి ఇప్పటివరకు వేసుకుంటున్నాను జస్ట్, అందుకే హాఫ్ తీసుకున్నాను. సో ఈజీగా 6 అవుతాయండి మీడియం సైజ్ తోటి. మనం స్టమక్ ఫుల్గా ఉండాలి కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. టేస్టీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ ఒక బిగ్ సైజు క్యారెట్ తురిమి పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి, ఒక 1½ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కట్ చేసుకున్నాను, అలాగే పుదీనా కరివేపాకు కూడా. ఇది వచ్చేసి ఆలు, ఒక మీడియం సైజ్ ఆలు తీసుకున్నానండి. ఈ అట్టు మంచి టేస్ట్ మొత్తము ఈ ఆలుతోటే ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. ఎలా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఓట్స్ కదా, ఎవరు ఇష్టపడరు, కానీ ఇలా చేసుకొని చూడండి. మీరు డైలీ తింటారండి, మార్నింగ్ తినేసేయచ్చు, నైట్ కూడా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు, నైట్ అంటే నైట్ తినాలనుకునే వాళ్ళు కూడా ఇలా తినండి. ఈజీగా స్టమక్ ఫుల్ అయిపోతుంది, ఒక 4 తింటే సరిపోతుంది. నేనైతే ఓన్లీ 3 తింటాను, నా స్టమక్ అక్కడికే ఫుల్ అయిపోతుంది. మీకు కావాలంటే 4 తినండి. డైట్ చేస్తున్న వాళ్ళు ఇవన్నీ మిక్సర్ కలుపుకున్నాం అనుకోండి, స్టమక్ ఫుల్ ఉంటుంది, కొంచెం ఆకలి ఎక్కువ సేపు అవ్వదు. ఇంకా ఫీడింగ్ మదర్స్కి అయితే ఎస్పెషల్లీ ఇలా హెల్దీగా అన్నీ వెజిటేబుల్ మిక్స్డ్తో తిన్నామనుకోండి స్టమక్ ఫుల్ ఉంటుంది. బేబీ ఫీడింగ్ ఇచ్చినా కూడా మనకు ఆకలి అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. వాటర్ అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం తీసుకొని మనము దోశకి ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. బట్ దోశలాగా పల్చగా అస్సలు రాదండి, అందుకే ఆల్రెడీ చెప్పాను కదా అట్టు అని మందంగా వస్తుంది. ఫస్ట్ టైం ఇలా వేసినప్పుడు మనకి ప్యాన్ హీట్ ఉండదు కాబట్టి కొంచెం బ్రేక్ అయినట్టు ఉంటుంది, కొద్దిగా రాదు మనకి ప్యాన్ అంటిపోయినట్టు ఉంటుంది. అయినా అసలు మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే ఇది కొంచెం టైం టేకింగ్, చాలా అంటే అట్టు కదా చాలా టైం పడుతుంది, 2 సైడ్స్ మనకి కాలిపోవాలంటే. సో పైన చూసారు కదా, ఈ విధంగా అయినాక కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకండి. ఆయిల్, బటర్, ఇంకా ఘీ మీ ఇష్టము. నేను వచ్చేసి కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసాను, తర్వాతకి టర్న్ చేసుకున్నాను. ఫస్ట్ అట్టు ఆబ్వియస్లీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఫస్ట్ అట్టు పోతుంది, ఏమి కాదు. నెక్స్ట్ అట్టు వేసేసరికి ఏమవుతుంది అంటే ప్యాన్ కూడా హీట్ అయిపోయి చక్క
చక్కగా వస్తుందండి. కానీ కొంచెం టూ సైడ్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో క్యారెట్ వేసాము, నెక్స్ట్ ఏంటి ఆలు వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఓకేనా? సో చూసారు కదా ఈ కలర్ రావాలి. ఇప్పుడు సెకండ్ అట్టు వేస్తున్నాను చూడండి, ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుందో. మీరు 2 స్పూన్స్ 3 స్పూన్స్ అయితే మీరు ఎంత ఎక్కువ బ్యాటర్ వేసుకుంటే అంత మందంగా చేసుకోండి. కొంచెం పెద్దగా కావాలంటే అంటే స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి, ఏంటి బ్యాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. సో చూసారు కదా నాకు ఇంత సరిపోతుందండి, మరి పెద్దగా కాకుండా ఈ విధంగా వేసుకుంటాను నేను. సో ఒక కప్ తోటి హస్బెండ్ వైఫ్ అంటే 2 పీపుల్స్ ఫుల్గా తినేసేయచ్చు. టిఫిన్ లాగానే తినాలండి. ఇంకా దట్టు ఏంటి డైట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు స్టమక్ ఫుల్గా ఎప్పుడు ఉండకూడదు. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం ఆకలి అయ్యేలాగా ఉండాలి. స్టమక్ ఫుల్ తింటే ఇంకా అది వెయిట్ లాస్ అవ్వడానికి ఉండదు, హెల్దీగా ఆకలి కాకుండా తీసుకోవాలి, ఇది మెయిన్ అండి. సో చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో సెకండ్ వన్. బట్ కొంచెం టైం టేకింగ్ అయినా కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేసి నాకు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో అప్పుడు నాకు తెలిసేది కదా మీరు కూడా ట్రై చేశారు ఎలా ఉంటుంది అని. నాకు తెలిస్తే ఇంకా బోలెడని రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. సో పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇలా డైరెక్ట్గా కూడా తినొచ్చండి, మీరు ఇంకేంటి ఘీ ఆర్ బటర్తో కాంబినేషన్తో తినొచ్చు. బట్ నేను ఏంటంటే చట్నీ చేసుకుంటాను, లైట్గా తింటాను, నాకు బటర్ అలవాటు లేదు, తినను కాబట్టి కొంచెం పల్లీలు, 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, ఇదే ప్యాన్ పైన ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు గ్రీన్ చట్నీ, టొమాటో చట్నీ, ఇంకా టొమాటో చట్నీ అయితే సూపర్ ఉంటుంది, పల్లీ చట్నీ ఏదైనా కాంబినేషన్తో తీసుకోండి, ఓకేనా? మీరు డైరెక్ట్గా తిన్నా ఏం కాదు, పిల్లలు అయితే ఇంకా డైరెక్ట్గా చాలా బాగా ఇష్టపడతారు. సో ఎందుకంటే మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పొటాటో, క్యారెట్ వేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుందండి. సో నేనైతే ఇలా తింటాను, కొంచెం చట్నీ తీసుకొని, ఇందులో ఇంకేదేం పోపు వేయను, మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకనేసి డైరెక్ట్గా ఇలానే తింటాను. సో ఇందులో మీరు అట్టు కూడా చూసారు కదా ఆయిల్ కూడా ఎక్కువ ఏం లేదు, లైట్గా వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోకూడదు, ఓకేనా? సో చాలా చాలా అసలు ఎంత డెలీషియస్గా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను వచ్చేసి 3 తింటాను, మార్నింగ్ గ్రీన్ టీ తాగినాక 1 అవర్ తర్వాతకి ఈ బ్రేక్ఫాస్ట్. డైలీ కాదు, డే బై డే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, అందుకే మీకు 2 బ్రేక్ఫాస్ట్ షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ 3rd బ్రేక్ఫాస్ట్ 4th, అలా 7 డేస్కి కూడా షేర్ చేసుకుంటానండి. సో ఇలా రిపీటెడ్ చేస్తూ ఉంటాను ఒకటే కాకుండా, ఓకేనా? సో ఇష్టం ఏదంటే ఏది తినాలనిపిస్తే రిపీటెడ్గా చేసుకుంటాను. సో ఇంతేనండి ఈరోజు అయితే. ఈ ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో స్టమక్ కూడా మనకు ఫుల్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతేనండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.